వినాయక చవితి పండుగకి ఏకవింశతి పత్రాలతో మనం గణపతిని పూజిస్తాం. చాలామంది బజారులోకి వెళ్ళి వీటిని కొనుక్కొని వస్తూ ఉంటారు. అయితే అమ్మేటువంటి వారు అవసరమైన వాటికంటే కూడా అనవసరమైనవే ఇందులో ఎక్కువగా కలిపి అమ్మేస్తూ ఉంటారు. మనము ఈ పత్రాల యొక్క పేర్లను తెలుగులో తెలుసుకొని కాస్త సమయం వెచ్చించి మనం ఉంటున్నటువంటి ఇంటి పరిసరాల్లో కనుక కొద్దిగా సమయం వెచ్చించి వెతికితే మనకు దాదాపు 21లో అత్యధికంగా దొరికిపోతాయి. ఏవైనా దొరకకపోతే వాటి స్థానంలో అక్షతలు వేసి ఆ పేరు చెప్పి సమర్పయామి అంటే సరిపోతుంది. మరి ఇప్పుడు ఆ 21 పత్రాల యొక్క పేర్లను వాటి విశిష్టతను మనం చక్కగా తెలుసుకుందాం. మాచీపత్రం, దీనిని మాచపత్రి అంటాము. చామంతి జాతికి చెందిన ఈ ఆకులు సువాసన వెదజల్లుతాయి, తలనొప్పి చర్మ సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. ఓం సుముఖాయ నమః, మాచీపత్రం సమర్పయామి అని పూజించాలి. బృహతీపత్రం, దీనిని ములక వాకుడాకు అంటారు. దంతధావనానికి కూడా దీనిని వాడతారు. ఇది దగ్గు జ్వరాది రోగాలను నివారిస్తుంది. ఓం గణాధిపాయ నమః, బృహతీపత్రం సమర్పయామి అని పూజించాలి. మూడవది బిల్వపత్రం, అంటే మారేడు ఆకు. ఇది మధుమేహాన్ని కామెర్లను నివారిస్తుంది. ఓం ఉమాపుత్రాయ నమః, బిల్వపత్రం సమర్పయామి అని పూజించాలి. నాలుగవది దూర్వాయుగ్మం, అంటే గరిక. ఇది గణపతికి అత్యంత ఇష్టమైనటువంటిది. ఓం గజాననాయ నమః, దూర్వాయుగ్మం సమర్పయామి అని పూజించాలి. ఇక ఐదవది దత్తూరపత్రం, అంటే ఉమ్మెత్త ఆకు. ఇది వేడిని చర్మవ్యాధులను నివారిస్తుంది. ఓం హరసూనవే నమః, దత్తూరపత్రం సమర్పయామి అని పూజించాలి. ఆరవది బదరీపత్రం, అంటే రేగు ఆకు. జీర్ణకోశ రక్త సంబంధ వ్యాధులను నివారిస్తుంది. ఓం లంబోదరాయ నమః, బదరీపత్రం సమర్పయామి అని పూజించాలి. ఇక ఏడవది అపామార్గపత్రం, ఉత్తరేణి అని అంటాము. ఇది మూత్రపిండాల్లోని రాళ్లను నివారిస్తుంది. ఓం గుహాగ్రజాయ నమః, అపామార్గపత్రం సమర్పయామి అని పూజించాలి. ఎనిమిదవది తులసీపత్రం, హిందువుల దేవతారచనలో విధిగా వాడతారు. ఏడాదికి ఒకేసారి గణపతికి వాడేటువంటి తులసీపత్రము విశిష్టమైనటువంటి స్థానం గలది. ఓం గజకరణాయ నమః, తులసీపత్రం సమర్పయామి అని పూజించాలి. తొమ్మిదవది చూతపత్రం, అంటే మామిడి ఆకు. ఇది రక్త విరేచనాలను, ఇంట్లోని క్రిమికీటకాల నివారణకు ఉపయోగపడుతుంది. ఓం ఏకదంతాయ నమః, చూతపత్రం సమర్పయామి అని పూజించాలి. కరవీరపత్రం, అంటే గన్నేరు ఆకు. ఇది విషకీటకాల కాట్ల నుండి కాపాడుతుంది. ఓం వికటాయ నమః, కరవీరపత్రం సమర్పయామి అని పూజించాలి. దాడిమీపత్రం, అంటే దానిమ్మ ఆకు. ఇది దగ్గు కామెర్లు విరేచనాల నుండి రక్షిస్తుంది. ఓం భిన్నదంతాయ నమః, దాడిమీపత్రం సమర్పయామి అని పూజించాలి. విష్ణుక్రాంతపత్రం, దీనిని అవిసె ఆకు అంటారు తెలుగులో. నీలం రంగు పుష్పాలు దీనికి పూస్తాయి. ఇది ఉబ్బసం వంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఓం వటవే నమః, విష్ణుక్రాంతపత్రం సమర్పయామి అని పూజించాలి. దేవదారు పత్రం, తెలుగులో కూడా ఇదే పేరుతో పిలుస్తారు. దీని మానుతో చెక్కే విగ్రహాలకు చాలా శక్తి ఉంటుంది. ఇది అజీర్తి వ్యాధులను నివారిస్తుంది. సర్వేశ్వరాయ నమః, దేవదారు పత్రం సమర్పయామి అని పూజించాలి. మరువక పత్రం, మరువము అని పిలుస్తాము. దీని ఆకులు ఎండినా సువాసన వెదజల్లడం దీని ప్రత్యేకత. ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, జుట్టు రాలడాన్ని, చర్మవ్యాధులను నివారిస్తుంది. ఓం పాలచంద్రాయ నమః, మరువక పత్రం సమర్పయామి అని పూజించాలి. సింధువారపత్రం, దీనిని వావిలి ఆకు అని అంటాము. ఇది జ్వరం, తలనొప్పి, కీళ్ళనొప్పులు, చెవిపోటు, మూర్ఛవ్యాధి నుంచి రక్షిస్తుంది. ఓం హేరంభాయ నమః, సింధువారపత్రం సమర్పయామి అని పూజించాలి. జాజీపత్రం, అంటే సన్నజాజి అని మనం వ్యవహారంలో పిలుస్తాము. ఇది మంచి సువాసనతో మనకు మంచి మూడ్ను అందిస్తుంది. జాజీ కషాయాన్ని రోజూ సేవించడం వలన క్యాన్సర్ నివారించబడుతుంది. ఓం శూర్పకరణాయ నమః, జాజీపత్రం సమర్పయామి అని పూజించాలి. గండకీపత్రం, దేవకాంచనం అని దీన్ని పిలుస్తాం. థైరాయిడ్ వ్యాధికి దివ్య ఔషధం ఇది. చర్మరోగాలను సైతం ఇది హరిస్తుంది.
ఓం స్కందాగ్రజాయ నమః గండకీ పత్రం సమర్పయామి అని పూజించాలి. శమీపత్రం జమ్మి ఆకు అంటాం. మహాభారతంలో దీని విశిష్టత మనకు తెలుస్తుంది. జమ్మి పూలను చక్కెరతో కలిపి సేవిస్తే గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం సమర్పయామి అని పూజించాలి. అశ్వద్ధపత్రం అంటే రావి ఆకు. ఇది మలబద్ధకాన్ని మూత్రవ్యాధులను నివారిస్తుంది. జీర్ణశక్తిని జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఓం వినాయకాయ నమః అశ్వద్ధపత్రం సమర్పయామి అని పూజించాలి. అర్జునపత్రం అంటే తెల్ల మద్ది ఆకులు. ఇవి మర్రి ఆకులను పోలి ఉంటాయి. ఇది అడవుల్లో పెరిగేటువంటి పెద్ద వృక్షం. చర్మవ్యాధులు, కీళ్ల నొప్పులు, మలాశయ దోషాలు, గుండె జబ్బుల నివారణకు ఇది బాగా పనిచేస్తుంది. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి అని పూజించాలి. అర్కపత్రం తెలుగులో జిల్లేడు ఆకు అని అంటాము. ఇది శివుడికి కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. ఇది చర్మవ్యాధులను, సెగగడ్డలను, కీళ్ల నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూరి, విరేచనాలు, తిమ్మిర్లు, బోధకాలు, వ్రణాలు మొదలైన వాటన్నింటినీ నిర్మూలిస్తుంది. ఓం కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి అని పూజించాలి.